తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికి అని కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయని హిమాన్షుకు వయసు ఉంటే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుని చేసేవారని ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. హరీష్రావు మంత్రిగా కాకుండా రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా వనికి వస్తారని ఘాటుగా విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మెదక్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేగుంట మండలంలోని పొలంపల్లి ఉల్లితిమయపల్లి గ్రామాల్లో గుడిసెలు పెంకిటిళ్లు కనిపిస్తున్నాయని డబుల్ బెడ్రూమ్లు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. హరీష్రావు తిమ్మిని బొమ్మి చేయడం, డ్రామాల మీద హైడ్రామాలు చేస్తూ మాయ మాటలు చెబుతూ ప్రజలు మభ్యపెడుతున్నారని, హరీష్రావుకు దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఢిల్లీవి, ప్రచారం కేసీఆర్ అని ముసలి కన్నీరు కారుస్తూ వరద బాధితులకు డబుల్ బెడ్రూమ్లకు బదులుగా 10,000 ఇవ్వటం చూస్తుంటే చేతకాటి ప్రభుత్వమై ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, సందీప్, ప్రమాకాంత్, శివ, రవీందర్ రెడ్డి, శ్రీను, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు లేని పేదలు ఉండొద్దనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఇవాళ రెండు పడకల గదుల పేరు మీద ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి ఆ నిధులు, ఢిల్లీ నుంచి వచ్చే నిధులు దారి మళ్లిస్తా ఉన్నారు. పేదవాడికి పెద్ద జబ్బు వస్తే 5 లక్షలు ఉచితంగా దేశం అవకాశం ఉంటే అది మాకు అవసరం లేదు, మాకు ఆరోగ్యశ్రీ అన్నాడు. ఆరోగ్యశ్రీ అప్పుల పాలై ఆసుపత్రి కూడా తీసుకుంటలేదు. ఆరోగ్యశ్రీలో కరోనా లేదు. ఆయుష్మాన్ భారత్ లో కరోనా ఉంది పెట్టవయ్య బాబు అంటే అది పెడితే నరేంద్ర మోడీకి పేరుస్తుంది, నాకేమొస్తుంది అంటాడు. పేదలకు వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్లు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీల తరహా అంటే మా పొద్దు బాబు, మా తెలంగాణలో అగ్రవర్ణాలు ఎవరు పేదలు లేరు, అంతా ఉన్నవాళ్ళు ధనవంతులు అంటున్నారు. తెలంగాణ సెంటిమెంటు లేదా ముస్లిం సంతుష్టికర విధానాలు, మజ్లిస్ మెప్పు కోసం చేసే కార్యక్రమాలు, నిజాంను వంత పాడేటువంటి విమోచన ఎందుకు జరపమని ప్రశ్నించిన కేసీఆర్ వాళ్ళ మాట మార్చి మేము జరపం పో అంటున్నాం. ఎందుకంటే ఓవైసీ బాధపడతాడు, మెచ్చుకుంటాడు. అందుకని ఓవైసీ ఈ సర్కారు టీఆర్ఎస్ ది సర్కారు గుర్తు కారు, ఆ కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది అని చెబుతూ ఉంటే బాటంగా ఇవాళ ఈ హరీష్రావు మాటలు రావు. మరి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ మాట్లాడాడు. అందుకనే నేను దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ కారు అడ్డు అదుపు లేకుండా దీని బ్రేక్ ఫెయిల్ అయిపోయింది, దూసుకుపోతుంది, ఎక్స్లేటర్ మీద ఎంఐఎం ఓవైసీ కాల్ ఉంది. కాబట్టి ఈ కారుకు బ్రేక్ పడాలంటే దుబ్బాక ప్రజలు బీజేపీని గెలిపించాలా. బీజేపీ అభ్యర్థి రఘునందరావు గెలిపిస్తే ఈ కారుకు బ్రేక్గా మార్తాడు, ఢిల్లీ నుంచి వచ్చే నిధులు సక్రమంగా పేదలకు అందుతాయి, అదే రకంగా మరి అభివృద్ధి బాట పడుతుంది. పూర్తిగా విస్మరింపబడ్డ దుబ్బాక, సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ఈ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు. దుబ్బాక ప్రజలు చేసే పాపం ఏమిటే? ఎందుకంత సవతి తల్లి ప్రేమ, ఎందుకు చిన్నచూపు? ఇవాళ మళ్ళీ నేను రెండు కళ్ళు నాకు అని కొత్త రెండు కళ్ళ సిద్ధాంతం తెచ్చినాడు మన ఆలోచన. తెలంగాణ ఉద్యమంలో రెండు కళ్ళ సిద్ధాంతం తెలుసు కదా చంద్రబాబుది, ఇక ఈయన రెండు కళ్ళ సిద్ధాంతం, ఒక కళ్ళు సిద్దిపేట, ఒక కన్ను ఇవాళ దుబ్బా. ఇవాళ యాదకు వచ్చింది హరీష్రావు. ఇంకా కేటీఆర్ గారు భాష గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు భాష అదుపు చేయాలి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది బీజేపీ. భాష నేర్చుకోవాలంటే ఇక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్రావు గారు నేర్పించాలి. మాకు రావు ఆ భాష. వ్యక్తిగతమైనటువంటి దూషణలు కాదు, మీ విధానాలు, మీ వైఫల్యాలు ఎండగడితే ఎందుకు అంత కడుపు మంట? అందుకనే మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వల్ల యువకులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ మార్పు కోరుకుంటారు, విసిగిపోయినారు. తెలంగాణ వస్తే మాకు స్వతంత్రం వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది, మా కొలువులు వస్తాయి, మా నిధులు వస్తాయి, మాకు నీళ్ళు వస్తాయంటే మొత్తం కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని ఎవరు అనుకోలేదు. ఇవాళ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి పనులు, పేదల సంక్షేమం, ఇవాళ ఎందుకు మీకు ఇవాళ కడుపు మంట? వ్యవసాయ కోసం, రైతుల సంక్షేమం కోసం
వ్యవసాయ బిల్లు తీసుకొస్తే రైతు పండించిన పంట తనకు నచ్చిన మెచ్చిన ధరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఏ ప్రాంతంలో అయినా మార్కెట్ యార్డ్లో పన్నులు కట్టకుండా